పరిశుద్ధ గ్రంథం పరమగీతం ఎనిమిదవ అధ్యాయం పరమగీతం ఎనిమిదవ అధ్యాయం ఆరు ఏడు వచనాలు ప్రేమ మరణమంత బలమైనది ఈష్య పాతాళమంత కఠోరమైనది దాని జ్వాలలు అగ్నిజ్వాల సమములు అది ఎహోవా పుట్టించు జ్వాల నీ హృదయము మీద నన్ను నామాక్షరముగా ఉంచుము నీ భుజమునకు నామాక్షరముగా నన్నుంచుము అగాధ సముద్ర జలము ప్రేమను ఆర్పచాలదు నదీ ప్రవాహములు దాన్ని ముంచివేయచాలవు ప్రేమకై ఒకడు తన స్వాస్థ్యమంతా ఇచ్చినను తిరస్కారముతో అతడు త్రోసివేయబడును ఈ పరమగీతం ఎనిమిదవ అధ్యాయం ఆరు ఏడు వచనాలలో ఉన్నటువంటి విషయాలు చదవగా మీరు వినగలిగితిరి ప్రేమ మరణమంతా బలమైనది అంటే ప్రేమ బలమైనదని ప్రేమ విలువైనది అని ఇక్కడ మనకు చెప్పబడుతూ ఉంటున్నది మీ అందరికీ తెలిసిన ఒక వాక్యం దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను ఇది చాలా విలువైనటువంటి మాట ఇది దేవుడు లోకాన్ని ప్రేమించగలిగాడు కాబట్టే లోకానికి దేవుడు సమస్తాన్ని ఇచ్చాడు దేవుడు భూమి మీద మానవునిని సృష్టించటానికి ముందుగా అన్ని ఉచితంగా బహుమానముగా దేవుడు ఇవ్వగలిగాడు అందులో భూమిని దేవుడిచ్చాడు ఆకాశాన్ని దేవుడి ఇచ్చాడు భూమి నివసించటానికి ఆకాశం ఒక ఇంటికి ఎలాగైతే పైకప్పు వేసి నివసిస్తావో ఒక ఇంటి పైకప్పులాగా ఈ విశాలమైన ఆకాశాన్ని ఇచ్చాడు ఈ యొక్క భూప్రపంచమే దేవుడి నీకు ఒక చక్కని గృహంగా దేవుడి ఇచ్చాడు ఇక నీవు బహుమానముగా దేవుని దగ్గర పొందుకున్నది సూర్యుడు ఒక దీపములాగా చంద్రుడు ఒక దీపములాగా నక్షత్రములు కూడా ఒక దీపములాగా అవి వెలుగుని ఇస్తూ ఉంటున్నాయి అంతమాత్రమే కాదు కాని దేవుడు ఈ భూమి మీద ఆహారాన్ని ఇచ్చాడు నీరు ఇచ్చాడు గాలి ఇచ్చాడు ఇవన్నీ కూడా మానవుడు భూమి మీద దేవుడు కలుగ చేయటానికి ముందుగా వీటన్నిటినీ కూడా ఉచితముగా దేవుడు ఇవ్వగలిగాడు ఇక భూమి క్రింద ఉన్న చూడగలిగితే జలము భూమి క్రింద ఉన్న బొగ్గు గనులు బంగారు గనులు నూనె రాగి వెండి ఇలాగా భూమి క్రింద అనేకమైన ఘనులను దేవుడి సిద్ధపరిచి మానవునికి దేవుడు ఇవ్వగలిగాడు ఇవన్నీ కూడా మనుష్యుడు దేవుని ద్వారా ఉచితముగా పొందుకోగలిగాడు దేవుని వలన ఏది కలిగి ఉన్నదో అది నాకు కావాలి దేవుడా అని కొంత డబ్బును దేవునికి ఇచ్చి ఎక్కడ కానీ ఆయన ఉచితముగా ఇచ్చిన దానిని మనము కొనుక్కున్నటువంటి దాఖలాలు ఏవీ లేవు ఇవన్నీ కూడా దేవుడు మనకు ఉచితముగానే ఇవ్వగలిగాడు ఉచితముగా ఇవ్వబడిన ప్రతి దానిని ఈరోజు మనం అనుభవిస్తున్నాము అంటే ప్రభునందు ప్రేమైన వల్ల దేవుడు లోకాన్ని ఏం చేస్తున్నాడు ప్రేమిస్తున్నాడు లోకములో మంచివారు ఉన్నారు లోకములో చెడ్డవారు ఉన్నారు మంచివానికి మాత్రమే భూమి ఆకాశం వాడి నివసించటానికని దేవుడు అనలేరు వెలుగివ్వటానికి చంద్ర నక్షత్రములు ఒక నీతిమంతునికి మాత్రమే అని దేవుడు అనలేరు లేక ఆహారమైన నీరైనా గాలి అయినా భూమి కింద ఉన్నటువంటి ఘనులు ఏవైనా కానీ మంచివానికే కానీ చెడ్డవానికి కాదు అని ఎక్కడైనా దాఖలా ఉందా అంటే ఎక్కడ కూడా లేదు మంచివాణితో పాటు చెడ్డవానికి కూడా సమానంగా దేవుడు ఏం చేశాడంటే ఉచితంగానే ఇవ్వగలిగాడు అయితే లోకములో చెదిరి ఉన్నటువంటి మనుష్యుడు మాత్రం దేవుని యొక్క ప్రేమను ఎక్కడ కాని కనుగొనలేక ఆయన తన ప్రేమ ద్వారా మానవునికివన్నీ కూడా దేవుడు ఉచితంగా ఇవ్వగలిగాడు అని ఆయన ప్రేమను కూడా కనుగొనలేనటువంటి వ్యక్తులు ఎంతోమంది ఈ రోజుల్లో ఉంటున్నారు భూమి మీద ఉన్న మనుష్యుడు దేవునిని ప్రక్కన పెట్టి దేవుడు ఉచితముగా ఇచ్చిన దానిని కూడా ప్రక్కన పెట్టి తానేదో సాధించానని తానేదో చేసేశానని ఎంతగానో మనుష్యుడు విర్రవీగుతూ తన్ను తానుగా హెచ్చించుకుంటూ తనను గురించి తాను ప్రకటించుకుంటూ ప్రజల చేత కొనియాడబడే పరిస్థితులు లోకములో ఎంతోమందిలో మనకు కనబడుచు ఉంటున్నాయి దేవుడే లేకపోతే భూమి ఆకాశం సూర్య చంద్ర నక్షత్రములు ఉండేవి కాదు దేవుడే లేకపోతే నీ వదిలే గాలి నువ్వు పీల్చే గాలి అసలే లేదు దేవుడే లేకపోతే భూమి నుండి పండే పంట ఆహారము నీకు లేదు నీళ్లు లేవు నీకు ఇలా మనము చెప్పుకుంటూ వెళ్ళగలిగితే దేవుడు ఉండగలిగాడు కాబట్టే సమస్తాన్ని కూడా దేవుడు మనకు ఉచితంగా ఇవ్వగలిగాడు కాబట్టి దీనిని బట్టి మనకు తెలిసి వచ్చేది ఏమిటి అంటే ఆయన నన్ను ఏం చేస్తున్నాడు ప్రేమిస్తున్నాడు ఆయనను ప్రేమిస్తున్నాడు నేను ఉచితముగా పొందుకొని అనుభవించేవన్నీ కూడా నా దేవునికి ఉన్న ప్రేమను వెల్లడిపరుచుతూ ఉంటున్నాయి ప్రేమ లేకపోతే ఈ సృష్టిలో ఉన్నవి ఏవి కానీ నీకు అందుబాటులో ఉండేటువంటివి కానేకా మన జీవితము యోగ్యంగా ఉండినా లేక యోగ్యంగా ఉండినా మనము ఎటువంటి జీవితము జీవించినా ప్రభునందు ప్రేమిన వాళ్ళారా దేవాతి దేవుడు దాన్ని ఎక్కడ కానీ పట్టించుకోకుండా అన్నీ కూడా మనకు దేవుడు ఉచితంగా ఇవ్వగలిగాడంటే మనందరినీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడు ప్రేమిస్తున్నాడు ఒకసారి దేవుడే వర్షమే లేకుండా చేస్తే మనుషుడు జీవించగలుగుతాడా లేక దేవుడే మన వదిలే గాలి పీల్చే గాలిని గట్టిగా పట్టి పెట్టుకుంటే మనం బ్రతకగలమా బ్రతకలేం కాబట్టి ఇవన్నీ మనం ఉచితంగా పొందుకుంటున్నాం గాలికి ఎక్కడైనా నువ్వు డబ్బు కట్టి కొనుక్కుంటున్నావా వర్షానికి ఎక్కడైనా డబ్బు కట్టి నువ్వు కొనుక్కుంటున్నావా లే ఇవన్నీ కూడా ఉచితంగా దేవుంతగా నువ్వు పొందుకుంటున్నావు దీన్ని బట్టి చూడగలిగితే భూమి మీద చెదిరి ఉన్న ప్రతి వ్యక్తిని కూడా దేవుడు ఏం చేస్తున్నాడు ప్రేమిస్తున్నాడు అందుకేనన్నాడు దేవుడు లోకమును ఎంతో ప్రేమిస్తూ ఉంటున్నాడు కాబట్టి ఒక కష్టం లేక ఒక బాధ ఒక ఇబ్బంది మనకు వచ్చినప్పుడు దేవుడు నన్ను మరచిపోయాడు నా మీద ఆయనకు ప్రేమ లేదు దేవుడు నన్ను విడిచేశాడు అని ఒక్కొక్కసారి పరిస్థితుల ప్రభావం మనకు అనుకూలంగా లేనప్పుడు అననుకూలంగా మనకు ఎదురైనప్పుడు ఇలాంటి చిరాకు పొంది ఇటువంటి మాటలు మనం అనేస్తూ ఉంటాం ఒకవేళ నీవు అనుకున్నట్టుగాని దేవుడే నీ విడిచిపెట్టి ఉండి ఉంటే ఆమె ప్రేమే నీకు ఒకవేళ దొరకకుండా ఉండి ఉంటే ఈ రోజున నీ సాటి వ్యక్తులకు నువ్వు కనిపించే వ్యక్తివి కానే కాదు ఈ భూమి మీద నీవు నీ భార్య నీ పిల్లలు లేక నీ భర్త నీ పిల్లలు నీ విరిగిన వ్యక్తులను ఎవరిని చూసే వ్యక్తివే కాదు అందరికీ ఈ రోజుని నీవు కనుమరుగైపోయి పూర్తిగా నిన్నెరిగిన వారు కనుమరుగైపోయిన నిన్ను ఎప్పుడు కానీ జ్ఞాపకము తెచ్చుకోలేక నీవు మరువబడిన వ్యక్తివిగా మరువబడిన దానివిగా నీటి కాలములో నీవు ఉండవలసిన వ్యక్తివై ఉవు కాబట్టి దేవుడు ఎక్కడ కానీ ఆయన మనలను మరచిపోలేదు ఆయన ప్రేమ మన మీద ఉంటున్నది అందును బట్టి దేవుడు నాతో ఉన్నాడు అని నువ్వు ధైర్యంగా చెప్పుకోగలవు దేవుడు నాతో ఉన్నాడు ధైర్యంగా నీవు చెప్పుకోగలవు కాబట్టి దేవుడు మనని ఏం చేస్తున్నాడు అంటే ప్రేమిస్తూ ఉన్నాడు దానికి రుజువు ఈ సృష్టి దేవుడు నీకిచ్చి బ్రతకమని ఆయన దానముగా బహుమానముగా నీకు ఇవ్వగలిగాడు ఇది జీవితంలో మరిచిపోకూడదు అయితే మొట్టమొదటి మానవుడు ఏం చేశాడు అంటే పాపం చేశాడు పాపము చేయటానికి ముందుగా ఈ సృష్టినంతా కూడా దేవుడు కలుగజేసి ఇది నేను నీకు ఉచితంగా ఇచ్చేస్తున్నా నీ మీద ఉన్న ప్రేమను బట్టి నువ్వు ఏలుకో నువ్వు పాలించుకో అని ఆదిమ మానవునికి దేవుడివన్నిటిని ఇచ్చి తన ప్రేమను వెల్లడి చేసేశాడు కొంతకాలము మంచిగా ఉన్న తర్వాత ఆదిమ మానవులు పాపం చేశారు వెంటనే దేవుని ఆజ్ఞను ఏం చేశారు ఆజ్ఞను అతిక్రమించగలిగారు ప్రభునందు ప్రిమినటి వంటి వాళ్ళ ఆజ్ఞను అతిక్రమించి పాపం చేసిన తర్వాత మానవునికి దేవుడు ఏదైతే సమస్తాన్ని ఉచితంగా ఇచ్చాడో దనంతటి మీద పడిన దెబ్బ ఏది అంటే శాపముచ్చి భూమి మీద శాపం మనుషుల మీద శాపం సృష్టి అంతటి మీద కూడా శాపము రాగలిగాది ప్రభునందు ప్రేమినటువంటి వాళ్ళారా ఇక చిట్టె చివరికి మనుషుల మీద సృష్టి మీద ఉన్న ఈ శాపం ఈ పాపం తొలిగిపోవాలి లేదు ఈ పాపం శాపం అలాగే ఉంటే మనుషుడు చనిపోయి వాడు ఎక్కడికి వెళుతాడంటే నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతాడు వాడు మోక్షానికి వాడు వెళ్ళలేడు అని చిట్టి చివరికి దేవుడు మనుషుల ఎడల దేవునికి ఉన్న ప్రేమను మరింత ఎక్కువగా చూపించి ఆయన తన్ను తానుగా తగ్గించుకొని పరలోకరాజ్య సింహాసనాన్ని వదిలిపెట్టేసి మానవుడుగా ఆయన మానవ దేహాన్ని ధరించుకొని ఆయన అక్కడ నుండి ఎక్కడికి వచ్చాడు అంటే ఎంత తగ్గించుకొని వచ్చాడు దీన్ని బట్టి చూడగలిగితే మన ఎడల దేవునికి ఏమున్నది ప్రేమ అనేది ఉంటూ ఉన్నది మన మీద ప్రేమ లేకపోతే పరలోకములోనే ఆయన ఉండేవాడు మన మీద ప్రేమ లేకపోతే ఆయన దేవుడు దేవుడుగాని దూతల చేత ఎల్లప్పుడూ కొనియాడబడేవాడు అయితే ఆయన మన ఎందు ప్రేమ ఉందిని తెలియపరుచుకోవటానికి దైవత్వాన్ని వదిలాడు మన దేహాన్ని ధరించుకున్నాడు పరలోకాన్ని విడిచాడు మనమున్నటువంటి స్థలానికి రాగలిగాడు ప్రేమ ఉంది కాబట్టే అక్కడ నుండి ఇక్కడ తగ్గించుకుంటూ రాగలిగాడు వచ్చినటువంటి దేవాతి దేవుడు ఆయన ఊరక ఉండలేదు ఏ మనిషిని పాపము ద్వారా మనిషినికి శాపం ఏ మనిషిని యొక్క పాపము ద్వారా మానవునికి నిత్య నరకాగ్నం నరకాగ్ని సిద్ధమై ఉంటున్నదో దాన్ని తప్పించటానికి విడిపించటానికి చిట్ట చివరికి ఆ దేవాతి దేవుడే తన్ను తానుగా తన ప్రాణాన్ని అర్పించుకొని అందరినీ కూడా ఆయన ఏం చేశాడు అంటే విమోచించగలిగాడు అందరినీ ఆయన విమోచించగలిగాడు బైబిల్ ఏం చెబుచున్నది ప్రేమ మరణమంతా బలమైనది అంటే ప్రేమ బలమైనది ప్రేమ విలువైనది అంటున్నాడు ఇప్పుడు వాక్యాన్ని బట్టి చూస్తే ముందు ప్రేమ మరణమంత బలమైనది అంటాడు ప్రేమ మరణమంత బలమైనది ఇక్కడ మరణానికి ఉన్నటువంటి బలము దేనికైనా ఉందా పోని ఎవడైనా మరణాన్ని తప్పించుకునేవాడు ఉంటున్నాడా లేకపోతే నేను మరణమును గెలిచి తిని అనేవాడు ఎవడైనా ఉంటున్నాడా ప్రపంచంలో మనము చూడగలిగితే మరణమును గెలిచిన వాడు మరణాన్ని జయించినటువంటి వాడు ఎక్కడా మనకు కానరాడు అయితే బైబిల్ ఏం చెబుతున్నది ప్రేమ మరణమంతా బలమైనది మరణానికంటే బలమైనటువంటిది ప్రేమ అందుకే బైబిల్ ఇక్కడ చెబుతుంది ఎలాగా అని మనం ఆలోచించగలిగితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన ఈ లోకానికి రావడం మన మీద ఏముండి రాగలిగాడు ప్రేమ కలిగి రాగలిగాడు ఇప్పుడు దేవుడు ఆయన మనల్ని ప్రేమించి ఆయన మనల్ని ఏం చేశాడు అంటే ప్రాణాన్ని పెట్టాడు మనుషుడు పాపం చేశాడు పాపాన్ని బట్టి వాడు ఎక్కడికి వెళ్ళిపోవాలి మరణానికి వెళ్ళాలి వాడు నిత్య నరకాగ్నికి వెళ్ళిపోవాలి అయితే దేవుడు ఏం చేశాడు అంటే ఆయన మన మీద ఉన్న ప్రేమను బట్టి ఆయన తన ప్రాణాన్ని ఏం చేశాడు అర్పించేశాడు ఆయన ప్రాణాన్ని అర్పించి పాపము నుండి వచ్చేటువంటి మరణమును దేవుడు మనకు తప్పించి పాపము నుండి వచ్చేటువంటి నిత్య నరకాగ్ని తప్పించి ఆయన తన ప్రేమను చూపి ప్రాణాన్ని పెట్టి మరణము నుండి నిత్య నరకాగ్ని నుండి దేవుడు మళ్ళీ ఏం చేశాడు తప్పించగలిగాడు దేవుడు అందుకే బైబిల్లో మనం చూస్తే ప్రేమ అనేది మరణము కంటే బలమైనటువంటిది దేవుని ప్రేమ మనుషుడు పాపం చేశాడు మరణానికి వెళుతున్నాడు అయితే మరణాన్ని అడ్డుకున్నది ఏది దేవుని ప్రేమ నువ్వు మరణాన్ని అడ్డుకోగలుగుతావా నాకు మరణము రాకూడదు అని నువ్వు అడ్డుకోగలుగుతావా నువ్వు అడ్డుకోలేవు నాకు మరణము రాకూడదు అని రాకుండా ఏదైనా ఒక ఆయుధాన్ని అడ్డు పెట్టుకునే మరణాన్ని గెలవగలుగుతావా నువ్వు గెలవలేవు అయితే ఇక్కడ వాక్యములో చూడగలిగితే దేవుని యొక్క ప్రేమ మరణాన్ని గెలిచేటువంటిదిగా మనకిక్కడ కనిపిస్తూ ఉన్నది అందును బట్టి మనుషుడు పాపం చేశాడు పాప ఫలితమేమి మరణం అంటే పాపం చేసినప్పుడు మరణానికి వెళుతున్నాడు అయితే మరణానికి వెళ్ళే పాపిని దేవుడు ఏం చేశాడు ప్రేమించాడు పాపిని ఏం చేశాడు దేవుడు ప్రేమించాడు వాని మీద ఉన్న ప్రేమను బట్టి పాపము ద్వారా మరణమందు నిలిచినటు వాణిని దేవుడు ప్రేమించాడు అంటే ఎలా ప్రేమించాడు అంటే తన ప్రాణాన్ని పెట్టి ఏం చేశాడు ప్రేమించగలిగాడు తన ప్రాణాన్ని పెట్టి దేవుడు ప్రేమించగలిగాడు అంటే పాపము ద్వారా వచ్చేటువంటి మరణమును వాడు ఏం చేసుకోగలిగాడు తప్పించుకోగలిగాడు దేవుడు నిన్ను ప్రేమించకపోతే నన్ను ప్రేమించకపోతే నా పాపం నన్ను మరణముకు తీసుకు వెళ్ళిపోయిండు నిన్ను కూడా అదే రీతిగా తీసుకుని వెళ్ళిపోయిండు అయితే మరణము కంటే బలమైనదేది దేవుని ప్రేమ అయితే మనల్ని ఎలా ప్రేమించాడు ప్రాణాన్ని పెట్టి మనల్ని ప్రేమించాడు కాబట్టి ఆ ప్రాణము పెట్టుటను బట్టి మనుష్యుడు చేసినటువంటి పాపం దాని నుండి వచ్చేటువంటి మరణము నుండి వాడు ఏమయ్యాడు తప్పింపబడగలిగాడు దీన్ని బట్టి చూడగలిగితే మరణము కంటే బలమైనదేది ప్రేమ ప్రేమ దేవుని యొక్క ప్రేమ ఈరోజు మనమందరం పొందుకుంటున్నాం కాబట్టి అది మరణము కంటే బలమైనది కాబట్టి దేవాతి దేవుడు ఈ రోజున దాని నుండి మనల్ని తప్పించి దేవుడు మనల్ని విడిపించి ఆయన నేను మిమ్మల్ని ప్రేమిస్తుంటున్నాను అని దేవుడే ఇక్కడ రుజువు పరుచుకున్నట్లుగా వాక్యములో మనం చూస్తుంటున్నాం ప్రభుణందు ప్రేమిన వాళ్ళ దేవుని ప్రేమ లేకపోతే ఈరోజున మన పాపం దాని ఫలితం మన పొందాలి మళ్ళీ చెబుతున్నా అని మనల్ని ప్రేమించిన విధానం ప్రాణాన్ని పెట్టి మనల్ని ఏం చేశాడు ప్రేమించాడు అందుకనే పాపముందు నిలిచిన వాడు మరణము నుండి ఏమైపోయాడు తప్పింపబడిపోయాడు అందుకనే ఆ పాపంలో వచ్చిన మరణం మనిషిని ఏమి కానీ చేయలేదు చేయనివ్వకుండా చేసిందేది దేవుని ప్రేమ ఆ ప్రేమ ఎటువంటిది ప్రాణము పెట్టునంతటిది అందుకే బైబిల్ చెబుతుంది ప్రేమ మరణమంతా బలమైనటువంటిది మనం అడ్డుకుంటాం ఆ మరణాన్ని మనం అడ్డుకోలేం ఎవరు అడ్డుకోలేరు ఇప్పుడు టర్కీలో భూకంపం వచ్చింది పోని వాడు ఎవడైనా కానీ భూకంపం వచ్చేదని ఇరిగి ఉన్నాడా మరణం వస్తుందని ఇరిగి ఉన్నాడా ఎవరు లేరు నేను టర్కీలో ఒకరోజు ఉన్నా టర్కీలో చాలా మంచి భవనాలు ఉంటాయి టర్కీలో మనకు ప్రకటన గ్రంథంలో ఉంది సప్త సంఘాలు అని అక్కడే ఇజ్రాయల్ దేశానికి అక్కడికి దగ్గరే సిరియా కూడా దగ్గరే ఇవన్నీ చాలా సమీపంలో ఉంటాయి ఇస్రాయల్ దేశానికి వెళ్ళి ఎర్మోను పర్వతం మీదికి నేను వెళ్ళినప్పుడు ఆ హెర్మోను పర్వతం నుంచి కింద చూడగలిగితే సిరియా అంత ఒక లోయలో ఉన్నట్లుంటుంది ఆ పర్వతము దగ్గర నుంచి చిన్నది సిరియా దేశం ఇది ఎహోవా కాలము నుండి ఉన్నటువంటిది ఇది చరిత్రకు సంబంధించినది టర్కీ కూడా అంతే ఎందుకు అంటే ఈ దేశాలంతా కూడా తిరిగాను ఉన్నాను చూశాను అవన్నీ కూడా ఆశీర్వదించబడినటువంటివే అయితే దేవుడు అనే ప్రసక్తి లేదు పాపం అనే భయం లేదు దేవుని గురించిన భయం లేదు ఆ దేశాల్లో స్వేచ్ఛానుసారం అనే జీవితం ఒక్కొక్కడు వానికి ఇష్టం వచ్చినట్లు జీవించవచ్చు అందుకే భక్తుడు అన్నాడు మానవునికి మేలు కలగకుండా ఉండటానికి వని పాపమే కారణమని బైబిల్ చెబుతుంది ఎక్కడ పాపం పెరిగిపోతుందో అక్కడ వారికి మేలు ఉండదు వని పాపమే వాన్ని ముంచేస్తుంది వని పాపమే వాని మీదకి మరణాన్ని తెచ్చి పెట్టగలుగుతుంది ఒక్కొక్కసారి మన జీవితంలో ఎందుకు సంభవించింది ఆ విధంగానే బాధ వేదన వినేవారికైనా చూసేవారికైనా అనిపిస్తుంది కానీ అంతగా జరగటానికి వారు ఏం చేశారు ఎందుకు దేవుని తీర్పు ఆ విధంగా జరిగింది అని మనం ఒక్కొక్కసారి అనుకోగలుగుతాం అయితే ఎక్కడ ఏది జరిగినా దేవుని చిత్తం లేకుండా ఏది జరిగేటువంటిది కానీ కాదు అందుకే ఆ ప్రాంతంలో అనేక పర్యలు భూకంపం వచ్చినా కూడా దాని నుండి వచ్చే మరణమును తప్పించుకోవాలనేటువంటి ప్రయత్నాలు ఎన్ని చేసినా మరణాన్ని అడ్డుకునేవాడు ఎవడు కానీ లేడు